మన భాగవతం మహాభారతాలు జరిగిన ప్రదేశాలు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం మహావిష్ణువు గజేంద్రుని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం ఇది దేవదాం నేపాల్లో ఉంది నృసింహస్వామి హిరంజకసుపును వదించిన స్థలం ఇది అహోబిలం ఆంధ్రప్రదేశ్లో ఉంది జమదగ్ని మహర్షి ఆశ్రమం ఇది జమానయ్య ఉత్తరప్రదేశ్లో ఉంది మాహేష్మతి ఇది కార్తవీర్యార్జున రాజధాని ఇది మహేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉంది శమంత పంచకం ఇది పరశురాముడు ఇరవై ఒక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో ఐదు మడుగులు నెలకొల్పిన చోటు మరియు దుర్యోధనని చంపిన చోటు ఇది కురుక్షేత్ర హర్యానాలో ఉంది పరశురామక్షేత్రం ఇది పరశురాముడు తన గుడ్డలని సముద్రంలోకి విసిరి సముద్ర జలాలను వెనక్కి పంపి తన కోసం నేలను సృష్టించుకున్న ప్రాంతం ఇది కేరళ కర్ణాటక మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతంలో ఉంది మహేంద్ర పర్వతం ఇది పరశురాముడు తపస్సు చేసిన స్థలం ఇది పశ్చిమ ఒరిస్సాలో ఉంది నిషాద రాజ్యం ఇది నలమహారాజు రాజ్యం ఇది గ్వాలియర్ జిల్లా మధ్యప్రదేశ్లో ఉంది వ్యాసమహర్షి పుట్టిన స్థలం ధమౌలి నేపాల్లో ఉంది నైమిసారణ్యం ఇది మహర్షి తన శిష్యులకు వేదాలు పురాణాలు బోధించిన ప్రాంతం ఇది సీతాపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్లో ఉంది మహర్షి చెబుతుండగా విఘ్నేశ్వరుడు మహాభారతం రాసిన చోటు ఇది మన గ్రామం ఉత్తరాంచల్లో ఉంది ప్రతిష్టానపురం ఇది పురూరావుని రాజధాని ఇది ఝాన్సీ అలహాబాద్లో ఉంది సాల్వ రాజ్యం ఇది సావిత్రి సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం ఇది కురుక్షేత్రం దగ్గర ఉంది హస్తనాపురం ఇది కౌరవుల రాజధాని ఇది హస్తనాపూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది మధుపురం లేదా మధువనం ఇది కంసుని రాజధాని ఇది మధుర ఉత్తరప్రదేశ్లో ఉంది రేపల్లె లేదా గోకులం ఇది గోకుల్ మధుర దగ్గర ఉంది కుంతీపురి ఇది పాండురాజు మొదటి భార్య కుంతీదేవి పుట్టినిల్లు ఇది గ్వాలియర్లో ఉంది మధుర దేశం ఇది పాండురాజు రెండో భార్య మాతృ పుట్టినిల్లు ఇది పంజాబ్ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉంది ద్రోణ నగరి ఇది ద్రోణుడు నివసించిన ప్రాంతం ఇది డెహ్రాడూన్లో ఉంది గురుగ్రామం ఇది కురు పాండవులో విద్యాభ్యాసం చేసిన చోటు ఇది గురుగావ్ హర్యానాలో ఉంది కన్నడ పరిపాలించిన అంగరాజ్యం ఇది కాబుల్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది పాండవుల లాక్షగృహ దహనం ఇది వర్నాల్ హస్తనాపూర్లో ఉంది కాలేయవనుడు ముచుకుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం ఇది గిర్నార్ గుజరాత్లో ఉంది శ్రీకృష్ణ బలరాముల ద్వారకా నగరం ఇది ద్వారకా గుజరాత్లో ఉంది హిడింబవనం ఇది హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు ఇది జలాన్ జిల్లా ఉత్తరప్రదేశ్లో ఉంది విదర్భ ఇది దమయంతి రుక్మిణీదేవి తండ్రులు ఏలిన రాజ్యం ఇది విదర్భ మహారాష్ట్రలో ఉంది కుండినపుర ఇది రుక్మిణీదేవి జన్మస్థలం ఇది కుండినపుర మహారాష్ట్రలో ఉంది చేది రాజ్యం ఇది శిశుపాలుడు ఏలిన రాజ్యం ఇది బుందేల్ఖండ్ మధ్యప్రదేశ్లో ఉంది కారుష రాజ్యం ఇది దంతవక్రుడు ఏలిన రాజ్యం ఇది దాతి జిల్లా మధ్యప్రదేశ్లో ఉంది కాండవ ప్రస్థం లేదా ఇంద్రప్రస్థం ఇది పాండవుల రాజధాని ఇది ఇంద్రప్రస్థ ఢిల్లీ దగ్గర ఉంది కుచేలుడు నివసించిన చోటు ఇది పోర్బందర్ గుజరాత్లో ఉంది పాంచాల దేశం ఇది త్రిపద మహారాజు రాజ్యం ఇది ఎటా షాజహంపూర్ ఫార్కాబాద్ ప్రాంతాలు ఉత్తరప్రదేశ్లో ఉంది కంప్లీ ఇది ద్రౌపది పుట్టినల్లు మత్స్యంత్ర వేదన స్థలం ఇది కంపిల్ ఉత్తర్లో ఉంది జరాసందుని భీముడు చంపిన చోటు ఇది జరాసంధ్కి అక్రాన్ లేదా రణ్ ఇది బీహార్లో ఉంది కామ్యకవనం దైత్యవనం ఇవి పాండవులు అరణ్యవాసం చేసిన ప్రాంతాలు ఇవి పశ్చిమ హర్యానాలో ఉన్నాయి మత్స్య దేశం ఇది విరాట మహారాజు రాజ్యం ఇది ఆల్వార్ గుర్గావ్ నుంచి జైపూర్ వరకు ఉన్న ప్రాంతం రాజస్థాన్లో ఉంది విరాట నగరం ఇది పాండవులు అజ్ఞాతవాసం చేసిన స్థలం ఇది విరాట్ నగర్ రాజస్థాన్లో ఉంది సోనపురం ఇది బాణాసురుడి రాజధాని ఇది సోనిత్పూర్ అస్సాంలో ఉంది ప్రాక్ జ్యోతిష్యం ఇది నరకాసురుని రాజధాని ఇది తేజ్పూర్ అస్సాంలో ఉంది నీర్యానానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటికి గురైన స్థలం ఇది ప్రభాస తీర్థం సోమనాథ్ గుజరాత్లో ఉంది జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం ఇది పరహం ఉత్తరప్రదేశ్లో ఉంది కపిలవస్తు ఇది బుద్ధుని జన్మస్థలం ఇది నేపాల్లోని తిలాక్ కోట్లో ఉంది బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం ఇది బీహార్ బీహార్లో ఉంది గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు ఇది కుషీనగర్ ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి